Okay, good morning, my dear students. Very good morning. Today, I think that 7th and 8th class, 7th and 8th class, we have discussed about articles. ఏం చెప్పుకున్నాం? యాక్చువల్లీ ప్రీవియస్ క్లాసెస్ ఆర్టికల్స్ గురించి మనం చెప్పుకున్నాం. ఎమ్ ఐ కరెక్ట్? ఎస్. టుడే వి షల్ డిస్కస్ అబౌట్ దట్ యూసేజ్ ఆఫ్ ద. ఏంట మరి యూసేజ్ ఆఫ్ ద? దాన్ని ఎక్కడ యూజ్ చేయాలి అనేది మనం ఈ రోజు టాపిక్ లో తెలుసుకుందాం అమ్మా. ఓకే, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఎస్, ఐ థింక్ దట్ టుడే 7th అండ్ 8th క్లాస్ జస్ట్ యూ హ్యావ్ టు డిస్కస్ వన్స్. ఓకే, ఒక్కసారి మనం ఆర్టికల్స్ అంటే ఏంటో మళ్ళీ ఒక్కసారి చూద్దాం. ఓకేనమ్మా? ఎస్ సార్. వాట్ ఈస్ మెన్ బై ఆర్టికల్స్? ఎస్, ఆర్టికల్స్ ఏ అండ్ యాన్ ఆర్ ది. ఏంటమ్మది? ఏ అండ్ యాన్ ఆర్ ది ఆర్ కాల్డ్ ఆర్టికల్స్. ఏంటమ్మది? ఏ కానీ యాన్ కానీ ది కానీ మనం ఆర్టికల్స్ అంటాం. And where we have to use the articles? Articles are used before the singular countable noun. ఎక్కడ యూజ్ చేస్తామా? బిఫోర్ ద సింగులర్ కౌంటబుల్ నౌన్. నౌన్కు ముందు మాత్రమే మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఆర్టికల్స్. ఆర్టికల్స్ ఆర్ టూ టైప్స్. అమ్మా, హౌ మెనీ టైప్స్? టూ టైప్స్. వాట్ ఆర్ దే? Definite articles and indefinite articles. Definite articles. What is the spelling of definite articles? D-E-F-I-N-I-T-E. Definite articles. A-R-T-I-C-L-E-S. Definite articles. And indefinite articles. I-N-D-E-F-I-N-I-T-E. Indefinite articles. A-R-T-I-C-L-E-S. Okay? Indefinite articles. Dama? Articles are divided into two types. What are they? Definite articles and indefinite articles. Dama, adhvenna? Definite articles ante entante the. The is called a definite article. Endukani? It doesn't, yes, it has given a special particular person, ఒక ఫేమస్ పర్టికులర్ పర్సన్ గురించి, పర్టికులర్ థింగ్ గురించి, పర్టికులర్ నేమ్ గురించి తెలియజేస్తుంది కాబట్టి దాన్ని మనం డిఫరెంట్ ఆర్టికల్ అంటాం. అమ్మా, ఇట్ హ్యాస్ గివెన్ సమ్ ఇంపార్టెన్స్ అబౌట్ దట్ నేమ్ ఆఫ్ ద పర్సన్ ప్లేసెస్ అంతే. అంటే స్పెషల్గా చెప్పాలి. ఇన్డిఫరెంట్ ఆర్టికల్ అలా ఏం కాదు. ఇన్డిఫరెంట్ ఆర్టికల్స్ అంటే ఏంటి? ఇట్ డజంట్ షో ఎనీ స్పెషాలిటీ. అమ్మా, ఇట్ డజంట్ షో ఎనీ స్పెషాలిటీ అండ్ ఇట్ డజంట్ షో ఎనీ ప్రయారిటీ. ఇట్ డజంట్ గివ్ ఎనీ ఇంపార్టెన్స్ అబౌట్ ద నేమ్ ఆఫ్ ద పర్సన్ కానీ, ఇట్ డజంట్ గివ్ ఎనీ ఇంపార్టెన్స్ అబౌట్ ద ప్లేసెస్ కానీ, ఇట్ డజంట్ గివ్ ఎనీ ఇంపార్టెన్స్ అబౌట్ ద థింగ్స్ కానీ ఇవ్వదు. ఏమా, అర్థమైందా? సో దట్ ఈస్ కాల్డ్ ఇండిఫినెట్ ఆర్టికల్. ఏ కానీ యాన్ కానీ మనం ఇండిఫినెట్ ఆర్టికల్స్ అంటాం. ఇజంట్ ఇట్? యా. ఏ ఎక్కడ యూజ్ చేస్తాం సార్? ఇస్ అ సింగులర్ కౌంటబుల్ నౌన్ ముందు మనం యూజ్ చేస్తాం. ఎమ్ ఐ కరెక్ట్? ఎస్. ఇస్ ఆల్రెడీ వి హావ్ డిస్కస్డ్ దట్ యూసేజ్ ఆఫ్ ఏ. ఏని మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం అని తెలుసుకున్నాం అమ్మా. నెక్స్ట్ ఐ థింక్ దట్ దేర్ ఈస్ గివెన్ ద 3 రూల్స్ చెప్పుకున్నాం మనం. ఎన్ని రూల్స్ అమ్మా? 3 రూల్స్ చెప్పుకున్నాం. ఇజంట్ ఇట్? హియర్ ఆ 3 రూల్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ యాన్ ఎక్కడ యూజ్ చేస్తాం? యూసేజ్ ఆఫ్ యాన్. ఇది కూడా మనకి 2 రూల్స్ చెప్పుకున్నాం అమ్మా. హౌ మెనీ రూల్స్? 2 రూల్స్. ఇజంట్ ఇట్? ఎస్. యూసేజ్ ఆఫ్ యాన్. అలాగే హియర్ ఇంకొకటి ఏంటంటే, ఎస్టర్డే వి హావ్ టు డిస్కస్ అబౌట్ దట్ యూసేజ్ ఆఫ్ యాన్ లో కాన్సనెంట్స్ వోవెల్ కింద ఎలా మారుతాయి, వోవెల్స్ కాన్సనెంట్స్ కింద ఎలా మారుతాయో మనం చెప్పుకున్నాం అమ్మా. అమ్మా, ఒక్కసారి పాయింట్ వినండి. యూసేజ్ ఆఫ్ యాన్ లో ఐ థింక్ దట్ వోవెల్స్ కాన్సనెంట్స్ గాను, ఓకే, కాన్సనెంట్స్ వోవెల్స్ గాను ఎలా మారుతాయి? బికాస్ ఆఫ్ దేర్ ప్రొనౌన్సియేషన్, హౌ దే హ్యావ్ బీన్ చేంజ్ ఇంటూ వోవెల్స్ ఇంటూ కాన్సనెంట్స్, కాన్సనెంట్స్ ఇంటూ వోవెల్స్. అసలు వోవెల్స్ అంటే ఏంటమ్మా? ఏ ఈ ఐ ఓ యు. ఏంటమ్మవి? ఏ ఈ ఐ ఓ యు ఆర్ కాల్డ్ వోవెల్స్. ఏంటమ్మా? ఏ ఈ ఐ ఓ యు ఆర్ కాల్డ్ వోవెల్స్.
ఇజంట్ ఇట్ అంత రిమైండ్ ద లెటర్స్ ఆల్సో హియర్ కాన్సనెంట్స్ అమ్మా అర్థమైందా అవుట్ ఆఫ్ 26 లెటర్స్ లో మనకు ఉన్నటువంటి ఏ కానీ ఈ కానీ ఐ కానీ ఓ కానీ యు ఏంటమ్మవి ఏ ఈ ఐ ఓ యు ఆర్ కాల్డ్ వోవెల్స్ ఏ ఈ ఐ ఓ యు ఆర్ కాల్డ్ వోవెల్స్ అన్నారు కదా ఇజంట్ ఇట్ హియర్ వోవెల్స్ A-E-I-O-U-R vowels. Remind all the letters. 26 lo 1, 2, 3, 4, 5 these in amma. Remind 21 letters ni manam consonants anali. Evanale? Consonants. In Telugu lo hachulu hallulu antam. Amma idea unda? Telugu lo hachulu hallulu anni manam pronounce chestam. Yes. So we have to discuss that. Previous classes manam నేర్చుకున్నాం ఆర్టికల్స్ లో డిఫరెంట్ ఆర్టికల్ అని నేర్చుకున్నాం ఇన్ డిఫరెంట్ ఆర్టికల్స్ అంటే ఏంటి నేర్చుకున్నాం అండ్ యూసేజ్ ఆఫ్ ఏ ఏంటమ్మది యూసేజ్ ఆఫ్ ఏ దేర్ ఈస్ గివెన్ 3 రూల్స్ నేర్చుకున్నాం అండ్ యూసేజ్ ఆఫ్ యాన్ లో ఏంటది యూసేజ్ ఆఫ్ యాన్ లో మనం ఇవన్న ఐ థింక్ గివెన్ 2 రూల్స్ నేర్చుకున్నాం టుడే వీ షాల్ డిస్కస్ అబౌట్ దాట్ యూసేజ్ ఆఫ్ దా ఎక్కడ యూజ్ చేయాలి ఇట్స్ అ వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్ అమ్మా సార్ జస్ట్ లిజన్ వెరీ కేర్ఫుల్ యూ హ్యావ్ టు రైట్ డౌన్ మై డియర్ 7th అండ్ 8th క్లాస్ స్టూడెంట్స్ నా టుడే టాపిక్ యూసేజ్ ఆఫ్ దాన్ని మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం ఒక్కసారి జాగ్రత్తగా ఈరోజు చెప్పుకున్న మన టాపిక్ సార్ చూడమ్మా జస్ట్ యూ హ్యావ్ టు రైట్ డౌన్ ఒక గ్రామర్ నోట్స్ ఎస్ వన్స్ ఓపెన్ యువర్ సిడబ్ల్యూ మా ఒక్కసారి చూడండి రా ఓకే హియర్ యూసేజ్ ఆఫ్ ది సార్ దాన్ని ఎక్కడెక్కడ మనం యూజ్ చేస్తాం ఏ ఏ సందర్భాల్లో యూజ్ చేస్తాం ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా ఐ థింక్ దట్ దేర్ ఈస్ రూల్ నెంబర్ ఐ థింక్ 11 రూల్స్ ఆర్ దే హౌ మెనీ రూల్స్ ఆర్ దే 11 రూల్స్ ఆర్ దే ఏలోనేమో ఐ థింక్ దట్ ఆర్టికల్స్ ఏలోనేమో 3 రూల్స్ నేర్చుకున్నాం యాన్లో 2 రూల్స్ నేర్చుకున్నాం అండ్ యూసేజ్ ఆఫ్ దాలో ఇంచుమించు 10 to 11 రూల్స్ ఉంటాయమ్మా ఇది అవ్వంగానే ఒమిషన్ ఆఫ్ ది ఆర్టికల్స్ ఒమిషన్ ఆర్టికల్స్ యూజ్ చేయనటువంటివి ఎక్కడెక్కడ వాటి గురించి తెలుసుకున్నాం ఏమ్మా ఒమిషన్ ఆఫ్ ది ఆర్టికల్స్ ఏంటవి ఒమిషన్ ఆఫ్ ది ఆర్టికల్స్ ఓకే టుడే యూసేజ్ ఆఫ్ ది ఫస్ట్ పాయింట్ చూడమ్మా రూల్ నెంబర్ 1 రూల్ నెంబర్ 1 దాన్ ఈజ్ యూజ్ బిఫోర్ ద డైరెక్షన్స్ ఏంటమ్మవి బిఫోర్ డైరెక్షన్స్ ఇన్ తెలుగు దిక్కుల ముందు మనకి ఎన్ని డైరెక్షన్స్ ఉన్నాయి వి హావ్ 4 డైరెక్షన్స్ ఆర్ ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ హౌ మెనీ డైరెక్షన్స్ వి హావ్ 4 డైరెక్షన్స్ ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అమ్మా 4 డైరెక్షన్స్ ఉన్నాయి కదా ఈ యొక్క 4 డైరెక్షన్స్ ముందు ఏంటవి ఈ యొక్క 4 డైరెక్షన్స్ ముందు కంపల్సరిగా ది యూజ్ చేయవలెను వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా వైల్ ఇఫ్ యూ వాంట్ టు రైట్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కంపల్సరిగా ఆర్టికల్స్ నుంచి బిట్టుంటది ఎక్కడ ఏ యూజ్ చేయాలి ఎక్కడ యాన్ యూజ్ చేయాలి ఎక్కడ దా యూజ్ చేయాలి ఎక్కడ ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్ యూజ్ చేయాలి ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ యూసేజ్ ఆఫ్ దాలో టుడే టాపిక్ లో రూల్ నెంబర్ 1 దాన్ని ఎక్కడ యూజ్ చేస్తాం మనం బిఫోర్ ద డైరెక్షన్స్ ద ఈస్ట్ ద నార్త్ ద సౌత్ ద ఈస్ట్ ద వెస్ట్ ఇవన్నీ డైరెక్షన్స్ కదా బిఫోర్ ద డైరెక్షన్స్ వీ హావ్ టు యూజ్ ద ఏమి చేయాలి దమ్మా ద ఈజ్ యూజ్డ్ బిఫోర్ ద డైరెక్షన్స్ చూడండి ద ఈజ్ యూజ్డ్ బిఫోర్ ద డైరెక్షన్స్ ఎస్ ద ఈజ్ యూజ్డ్ బిఫోర్ ద డైరెక్షన్ దట్ ఈస్ ద రూల్ నెంబర్ 1 మరి రూల్ నెంబర్ 1 అర్థమైందిరా దిక్కుల ముందు దిక్కులు అంటాం తెలుగులో ఇంగ్లీష్లో అయితే డైరెక్షన్స్ అంటాం డైరెక్షన్స్ అండ్ సెకండ్ వన్ రూల్ నెంబర్ 2 ద ఈజ్ యూజ్డ్ బిఫోర్ ద యూనిక్వల్ ఆబ్జెక్ట్స్ యూనిక్వల్ నో వన్ కెన్ చేంజ్ యూనివర్సల్స్ దట్ ఈస్ జగమైనటువంటి ఆబ్జెక్ట్స్ అన్నమాట అవి అవి నేను కానీ మీరు కానీ ఎవ్వరు ఏమి చేయలేము అటువంటి యూనిక్వల్ ఆబ్జెక్ట్స్ ముందు
అటువంటి యునీక్వల్ ఆబ్జెక్ట్స్ ముందు ఏం చేయమన్నాడు? ద ఎర్త్, ద సన్, ద మూన్, ద స్కై, ద స్టార్స్ ఎట్సెట్రా. ఏమాత్రమేనా? యునిక్వల్ ఆబ్జెక్ట్స్ ఏంటి? ద ఎర్త్, ద సన్, ద మూన్, ద స్కై, ద స్టార్స్ ఎట్సెట్రా. యునిక్వల్ ఆబ్జెక్ట్స్ అనమాట, యూనివర్సల్ ఆబ్జెక్ట్స్ అనమాట. వాటిని మనం ఏమీ చేయడానికి కూడా వీల్లేదు, అవి జగమేరినటువంటి సత్యం. రూల్ నెంబర్ 1 ఏమో, ద యూజ్ యూజ్డ్ బిఫోర్ ద డైరెక్షన్స్ ముందు యూజ్ చేస్తాం అమ్మా. డైరెక్షన్స్ ముందు ఈస్ట్, ద నార్త్, సౌత్ అనొచ్చు. ఓకే, ద నార్త్ ఈస్ట్, ద నార్త్ వెస్ట్, ద ఈస్ట్, ద వెస్ట్, ద నార్త్, ద సౌత్, దిక్కుల ముందు అంటాం. సెకండ్ రూల్ ఏంటి? ద యూజ్ యూజ్డ్ బిఫోర్ ద యూనిక్వల్ ఆబ్జెక్ట్స్, ద ఎర్త్, ద సన్, ద మూన్, ద స్కై, ద స్టార్స్ ఎట్సెట్రా. అర్థమైందా? రూల్ నెంబర్ 1, రూల్ నెంబర్ 2. నౌ కమ్ టు ద పాయింట్ రూల్ నెంబర్ 3. ఎస్, నోట్ చేసుకుందాం, మేబీ రబ్ చేస్తాను. ఓకేనా? ఎస్, నోట్ చేసుకోవాలి ఇదంతా, నోట్ చేసుకోండి ఒకసారి. ఎస్, రూల్ నెంబర్ 3, రూల్ నెంబర్ 3. దా ఈజ్ యూజ్డ్ బిఫోర్ నేషనల్ ఫెస్టివల్స్ అన్నాడు. ఫెస్టివల్స్ ఓకేనమ్మా, దా ఈజ్ యూజ్డ్ బిఫోర్ నేషనల్ ఫెస్టివల్స్. ఓకే, జాతీయ పండుగల ముందు ఎక్కడమ్మా? దా ఈజ్ యూజ్డ్ బిఫోర్ ద నేషనల్ ఫెస్టివల్. ఏంటది నేషనల్ ఫెస్టివల్? ఎగ్జాంపుల్, ద ఇండిపెండెన్స్ డే, ద రిపబ్లిక్ డే, ద ఇండిపెండెన్స్ డే, ద రిపబ్లిక్ డే, ద చిల్డ్రన్స్ డే, ఎస్, ఇవే ఇవే అనమాట. అంటే కంపల్సరీగా నేషనల్ ఫెస్టివల్స్ ఇంకా చాలా ఉన్నాయి. ఏంటవి? ద చిల్డ్రన్స్ డే, ద టీచర్స్ డే, జాతీయ పండుగల ముందు కంపల్సరిగా మనం దా యూజ్ చేయాలి. ఫస్ట్ వన్ ఏమో, దా ఎక్కడ యూజ్ చేసాం? బిఫోర్ ద డైరెక్షన్స్ ముందు అని చెప్పుకున్నాం. నెక్స్ట్ సెకండ్ వన్, రూల్ నెంబర్ 2, యునిక్వల్ ఆబ్జెక్ట్స్ ముందు అని చెప్పుకున్నాం. రూల్ నెంబర్ 3, బిఫోర్ నేషనల్ ఫెస్టివల్స్ ముందని చెప్పుకున్నాం. ఏమవునా? ఎస్, నేషనల్ ఫెస్టివల్స్ ఏంటవి? ద ఇండిపెండెన్స్ డే, ద ఇండిపెండెన్స్ డే, అండ్ ద రిపబ్లిక్ డే, ద చిల్డ్రన్స్ డే, ద టీచర్స్ డే. ఇవన్నీ నేషనల్ ఫెస్టివల్స్ ముందు కంపల్సరిగా దాన్ని మనం యూజ్ చేయాలి. ఎక్కడెక్కడ యూజ్ చేయాలమ్మా? నేషనల్ ఫెస్టివల్స్, ద ఇండిపెండెన్స్ డే, ద రిపబ్లిక్ డే, ద చిల్డ్రన్స్ డే, ద టీచర్స్ డే. నోట్ చేసుకోండి అమ్మా ఒకసారి. నోట్ డౌన్. నెక్స్ట్ రూల్ నెంబర్ 4 చూద్దాం ఒకసారి.
ఓకేనా? ఎస్ రూల్ నెంబర్ 4 అంతమంది రూల్ నెంబర్ 4 ఎస్ దై ఈజ్ యూజ్డ్ దై ఈజ్ యూజ్డ్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ before the names of holy books pavitra grandhala mundu entammave pavitramainatvanti grandhala mundu compulsory ga daayi cheyali pavitra grandhalu cheppandi the ramayana the mahabharata the quran the bible etc ఈ యొక్క పవిత్రమైనటువంటి గ్రంథాల ముందు కంపల్సరిగా మనం దాయి చేయాలని చెప్తున్నాడు. దాయి ఈజ్ యూజ్డ్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ హోలీ బుక్స్. రైట్ ఆన్. ఎగ్జాంపుల్ ద రామాయణ ద మహాభారత మహాభారత ద బైబిల్ ద ఖురాన్ ఎట్సెట్రా. ఏమా ఏంటి ఒకసారి చూడండి ఇక్కడ దాయి ఇంకెక్కడ ఎక్కడెక్కడ యూజ్ చేస్తాను అనమాట. రూల్ నెంబర్ 4 దాయి ఈజ్ యూజ్డ్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ హోలీ బుక్స్ పవిత్రమైనటువంటి గ్రంథాల ముందు. పవిత్రమైనటువంటి గ్రంథాల ముందు ఏంటవి? ద రామాయణ, ద మహాభారత, ద బైబిల్, ద ఖురాన్ ఎట్సెట్రా. ఓకేనమ్మా? ఎస్, ద రామాయణ, ద మహాభారత, ద బైబిల్, ద ఖురాన్ ఎట్సెట్రా. మనం ఇప్పుడు ఫస్ట్ రూల్ ఏం చెప్పుకున్నాం? బిఫోర్ ద డైరెక్షన్స్ ముందు చెప్పుకున్నాం. ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ముందని చెప్పుకున్నాం కదా. అలాగే రూల్ నెంబర్ 2 ద యునిక్వల్ ఆబ్జెక్ట్స్ ద ఎర్త్, ద సన్, ఓకే, ద మూన్, ద స్టార్స్ అవి అనమాట. రూల్ నెంబర్ 3 ఏం చెప్పుకున్నా? బిఫోర్ ద నేషనల్ ఫెస్టివల్స్ ముందు, ఓకే, ద ఇండిపెండెన్స్ డే, ద చిల్డ్రన్స్ డే, ద టీచర్స్ డే, ఓకే, అలాగే ఇంకేంటమ్మా, ద రిపబ్లిక్ డే అది అనమాట. రూల్ నెంబర్ 4 దై ఈజ్ యూజ్డ్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ హోలీ బుక్స్ పవిత్రమైనటువంటి గ్రంథాల ముందు. ద హోలీ బుక్స్ ఏమిటవి? ద రామాయణ పవిత్రమైనటువంటి గ్రంథం అమ్మా ఇది. ద మహాభారత ఇస్ ఆల్సో ఇస్ అ సాక్రెడ్ బుక్ పవిత్రమైనటువంటి. ద బైబిల్ సాక్రెడ్ బుక్. ద ఖురాన్ సాక్రెడ్ బుక్. ద రామాయణ ఇస్ అ సాక్రెడ్ బుక్. ద మహాభారత ఇస్ అ సాక్రెడ్ బుక్. ద బైబిల్ ఈజ్ ఎ సాక్రెడ్ బుక్. ద ఖురాన్ ఈజ్ ఎ సాక్రెడ్ బుక్. పవిత్రమైనటువంటి యొక్క గ్రంథాల ముందు మనం కంపల్సరిగా దాయి చేయవలెను. అర్థమైందా? ఎస్ సార్. దిస్ ఈస్ ద రూల్ నెంబర్ 4. జాగ్రత్తగా నోట్ చేసుకుందామా. రూల్ నెంబర్ 5 డిస్కస్ చేద్దాం. ఎస్, నోట్ చేసుకోండి. Before the names of designation designations. Yes,
నెక్స్ట్ వన్ ఏంటమ్మా, డై ఈజ్ యూజ్డ్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ డిజిగ్నేషన్స్. ఆ డిజిగ్నేషన్స్ అంటే ఇక్కడ ద ప్రైమ్ మినిస్టర్, ద చీఫ్ మినిస్టర్, ద గవర్నర్ ఇవన్నీ అనమాట. ఎగ్జాంపుల్ చూడండి, ద ప్రైమ్ మినిస్టర్ the president yes the president the governor the governor and then the chief minister చీఫ్ మినిస్టర్ మా నోట్ చేసుకోండి ఒక్కసారి. సురేష్ గారు అన్నారు పర్లా వాయిస్ బాగా వస్తుందని చెప్పిండు. ఓకేనమ్మా, ఎస్ ద ప్రైమ్ మినిస్టర్ the governor, the chief minister, and the director, etc. Amma okka saari chudandi ee roju, yes, the rule number 5 em cheptunnam, dai is used before the names of డిజిగ్నేషన్స్. హోదా డిజిగ్నేషన్స్ అంటే ఏంటమ్మా? హోదా. దై ఈజ్ యూజ్డ్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ డిజిగ్నేషన్స్. హోదా ముందు కంపల్సరిగా మనం దా యూజ్ చేయాలన్నమాట. ద ప్రైమ్ మినిస్టర్ ప్రధానమంత్రి, ద ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ అనమాట, అండ్ ద గవర్నర్ అండ్ ద చీఫ్ మినిస్టర్ అండ్ ద డైరెక్టర్ డైరెక్టర్ ఎస్ సార్. సో these five rules today we have discussed. What is the rule number 5? Dai is used before the names of designations. Em arthamainda? Designations. The prime minister, the president, the governor, the chief minister, the director. Emma, okay na? Yes, this is clear. Yes, today we have discussed about that రూల్ యూసేజ్ ఆఫ్ దీలో మనం 5 రూల్స్ నేర్చుకున్నామమ్మా. హౌ మెనీ రూల్స్ వీ హావ్ టు లెర్న్ టుడే? వీ హావ్ లెర్న్ 5 రూల్స్. వాట్ ఈస్ ద 5 రూల్స్? ద రూల్ నెంబర్ 1, దై ఈస్ యూజ్డ్ బిఫోర్ ద డైరెక్షన్స్. ఎంతమ్మవే, డైరెక్షన్స్ ముందు మనం దా యూజ్ చేయడం నేర్చుకున్నాం. ఓకేనా? నెక్స్ట్ ద ఈస్ట్, ద వెస్ట్, ద నార్త్, ద సౌత్. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. రూల్ నెంబర్ 2, die is used before the unequal objects. Emma, unequal objects. Okay, the earth, the moon, the stars, etc. Vanne kuda. That is the rule number 2. Rule number 3, die is used. Okay, national festivals. Jatiya pandagala mundu. The Children's Day, the Teachers' Day, the Republic Day, the Independence Day. Iyan mata. Rule number 4, Dai is used before the names of holy books. పవిత్రమైనటువంటి గ్రంథాల ముందు, ద రామాయణ, ద మహాభారత, ద ఖురాన్, ద బైబిల్ వీటి ముందు కంపల్సరిగా ది యూజ్ చేయవలెను. నెక్స్ట్ రూల్ నెంబర్ 5, Dai is used before the names of designations. హోదా designation means హోదా. The prime minister, the president, the governor, the chief minister, and the director. Rule number 5 entamma, die is used before the names of designations. The prime minister, the president, the governor, the chief minister, the director. Okay namma? So today we have to discuss about that. మా ఈరోజు చెప్పింది అర్థమైందా? మళ్ళీ ఒకసారి ఆర్టికల్స్ అంటే ఏం చెప్పాను అమ్మా, ఆర్టికల్స్ అంటే ఏంటో నేర్చుకున్నాం, డెఫినెట్ ఆర్టికల్స్ అంటే ఏంటో నేర్చుకున్నాం, అండ్ ఇన్డెఫినెట్ ఆర్టికల్స్ అంటే ఏంటో నేర్చుకున్నాం. అండ్ ఈరోజు యూసేజ్ ఆఫ్ రూల్ నెంబర్ 1 నేర్చుకున్నాం, అంటే యూసేజ్ ఆఫ్ ది నేర్చుకున్నాం, యూసేజ్ ఆఫ్ ఏ నేర్చుకున్నాం,
యూసేజ్ ఆఫ్ యాన్ నేర్చుకున్నాం, అండ్ టుడే యూసేజ్ ఆఫ్ దీలో ఒక ఫైవ్ రూల్స్ నేర్చుకున్నాం. టుమారో వీ షాల్ డిస్కస్ అబౌట్ దట్. నెక్స్ట్ ఫైవ్ రూల్స్ గురించి రేపు మనం రేపటి క్లాస్లో నేర్చుకుందాం. అమ్మా మీరు చేయాల్సింది ఏంటంటే హెచ్డబ్ల్యూ ఈ యొక్క యూసేజ్ ఆఫ్ యూ సార్, ఓకే, రైట్ ద రూల్స్ ఆఫ్ యూసేజ్ ఆఫ్ ది ఫైవ్ రూల్స్ చక్కగా రాసి నాకు చక్కగా పంపించండి. వాట్ ఈస్ ద హెచ్డబ్ల్యూ? Write the rules of what is the rules of uses of the nin cheppinatvanti yokka five rules. How many rules today I have discussed? Five rules. Amma enni rules cheppukunam? Today we have discussed about that five rules. Yokka five rules naaku chakkaga raasi pampandi, naa yokka whatsapp number ki send cheyandi amma. Em adhaina today manam discuss cheskunatvanti yokka five rules ni, what is the rules of uses of the, how many rules we have discussed? Five rules. Vi chakkaga raasi na ikka number ke whatsapp cheyandi. Tomorrow we shall discuss about that next five rules, okay namma? Ee roju cheppina lesson chakka clear ga ardhamaindi anukuntunnanu, okay na? Thank you, thank you very much.